ఈయన్ని ఆపరేషన్ చేయడం వలన ఈయన బెదిరేసి యువతలకు వచ్చేసారు. చివరికి అది రామోజీరావు గారు ఒప్పందం కుదిర్చారంటారు, అది నిజమో కాదు మనకే తెలియదు. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు చెప్పిన అమిత్ షా చెప్పినా వినలేదట. అప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తాను నేను చంద్రబాబు నాయుడు, ఈయన కంగారు పడి యువతలకు వచ్చారు. ఆ వచ్చిన కారణంగా ఏమైపోయింది, అక్కడ దానికి కోపంతో ఆ రోజున ఒప్పందం చేసుకున్నాం కదా, ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణది అనధికారిక అలిఖిత ఒప్పందం ప్రకారం టీఆర్ఎస్కి ఇచ్చేసి వచ్చారు. ఎర్రబెల్లులు ఎర్రబెల్లు అందరినీ రాసి ఇచ్చేసారు కదా, తీసుకుని వెళ్ళిపోయారు. కానీ మాట నిలుపుకోలే ఈయన. కరెక్ట్గా ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి మళ్ళీ కేసీఆర్కి జల్లగొట్టారు. వెళ్ళి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని భారీ స్ట్రోక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. రెండోసారి కేసీఆర్ని దెబ్బగొట్టడానికి చూశారు. దాంతో కేసీఆర్కి మండిపోయింది. అదృష్టవశాత్తు ప్రజలు కేసీఆర్ వెనకాల ఉన్నారు ఆ రోజున. వీళ్ళు మామూలు కూటమికే బావు కట్టింది. ఒక్క కేసీఆర్ మిగతా వాళ్ళంతా ఒక్కటి, ఒక్క బీజేపీనే విడిగా ఉంది. గ్యాప్ ఎంత వచ్చింది పర్సంటేజ్ ఆఫ్ ఓటు, భారీగా జనం కేసీఆర్ని ఇచ్చారు. అది చంద్రబాబుకి అనూహ్యం. అంటే మళ్ళీ నాతో ఇంతకు ముందు కుదుర్చుకున్న అలిఖిత ఒప్పందాన్ని పక్కన పెట్టి, అంటే ఒకసారి కోల్చాలనుకున్నావు, రెండోసారి మళ్ళీ నన్ను అధికారంలోకి రానివ్వకుండా చూడాలనుకున్నావు, ఇక నువ్వు ఎట్టొస్తావు చూద్దావు అనుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడ జగన్కి ఆర్థిక సహకారం అందించారు కేసీఆర్. దాంట్లో భాగంగానే అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ మిమ్మల్ని పిలవడం, ఏమయ్యా నీకేమో డబ్బులు అడిగాను నేను, ఎప్పుడు లేదు సార్, మీ హయాంలో చాలా బాగున్నాను సార్, జగన్ దగ్గరికి వెళ్ళి నాకు ఒకసారి ఫోన్ చేయించు, ఇక్కడికి వచ్చి ఫోన్ చేయించడం అంటే ఇక్కడ ఆర్థికంగా మద్దతు ఇవ్వటం, రెండవది తెలుగుదేశానికి అది పోనీయకుండా ఉంటాం. ఇంకోటి ఆయన 2018లో ఎన్నికలకు వెళ్ళిపోయేటప్పటికి కాంట్రాక్టర్లందరినీ పిలిచి, కే చంద్రబాబుకు ఒక రూపాయి వెళ్ళిందా రియల్ ఎస్టేట్ కానీ కాంట్రాక్టర్, 5 ఏళ్ళు నేనే ఉంటా, మీ ఇష్టం అనేది అలలో సంకేతం వెళ్ళిపోయింది. కేసీఆర్తో గొడవపడి 5 ఏళ్ళు వ్యాపారం అక్కడేం చేస్తాడు, ఎవడుకాడు అందరూ సైలెంట్, అయితే గీతే సాటుగా ఏమన్నా డబ్బులు పంపించడం, లేదు అంటే సైలెంట్ అయిపోయారు. ఆ విధంగా ఇంకో కొంతమంది వెళ్ళి జగన్కి సపోర్ట్ చేసి జగన్ డబ్బులు ఇచ్చి అక్కడ చెప్పొచ్చారు, కేసీఆర్తో ఫోన్ చేయించారు కేసీఆర్. తద్వారా ఒక లెవెల్